ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆపరేషన్ అండర్ వాటర్ కంటిన్యూ అవుతోంది. నీళ్లలో నుంచి బోట్లను తొలగించేందుకు 5వ రోజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే పడవల తొలగింపు ప్రక్రియ అత్యంత క్లిష్టంగా మారింది. ఆపరేషన్ మొదలుపెట్టి 5 రోజులు అవుతున్నా ఇంచు కూడా కదలలేకపోతోంది రెస్క్యూ టీం. ప్లాన్ ఏ, ప్లాన్ బి రెండు ఫెయిల్ అయ్యాయి. దాంతో ప్లాన్ సితో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్లాన్ సిలో భాగంగా కాకినాడ నుంచి అబ్బుల్ టీంను తీసుకొచ్చి రంగంలోకి దించారు. బోట్లు తొలగించడంలో ఎక్స్పర్ట్ అయిన అబ్బులు పడవల్ని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతకుముందు ప్లాన్ ఏలో భాగంగా 50 టన్నుల బరువు లేపే సామర్థ్యం ఉన్న 2 భారీ క్రేన్లతో కలిపి లేపినా ఆ బోటు కదల్లేదు. దీంతో ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. ఆ తర్వాత ప్లాన్ బిలో భాగంగా ఎయిర్ బెలూన్స్ని రంగంలోకి దించారు. అయితే మురిగిన బోట్లు చాలా బరువు ఉండటం, వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో ప్లాన్ బి కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు ప్లాన్ సి సక్సెస్ అవుతుందని అధికారులు భావిస్తున్నారు. బోట్లను తొలగించడానికి కుచ్చులూరు బోట్ ప్రమాదంలో పనిచేసిన అబ్బులు టీమును కాకినాడ నుంచి తీసుకొచ్చి రంగంలోకి దించారు. శనివారం సాయంత్రానికల్లా ఒక బోటును బయటికి తీస్తామన్నారు అబ్బులు. అండర్ వాటర్లో బోట్స్ కటింగ్ సాధ్యం కావటం లేదన్నారు. ఒక్కో బోటు 60 నుంచి 100 టన్నుల బరువు ఉంటుందన్నారు అబ్బులు. ఒక్కో బోటును విడివిడిగా బయటకు తీసుకొస్తామన్నారు. బోట్ల తొలగింపు వేగంగా చేయాలని తమపై ఒత్తిడి ఉందన్న అబ్బులు 2 రోజుల్లో పడవల్ని బయటకు తీస్తామన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. కాకినాడ నుంచి వచ్చినటువంటి అబ్బులు టీం ఈ యొక్క పడవలను రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చేందుకు నిరంతరం ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో అబ్బులు కూడా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు చాలా క్లిష్టంగా మారినటువంటి ఈ పడవల తొలగింపు మీరు ఎలా బయటకు తీసుకురాబోతున్నారు? ఆల్రెడీ మనం 2 రోజులు వచ్చాము, 2 డేస్ అవుతుంది. ఇక్కడ మనం వచ్చి ఫస్ట్ రోజు వచ్చి మనం మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చి మమ్మల్ని మన రోప్స్ సీలింగ్స్ పాచ్ చేసుకున్నాము. అండర్ వాటర్ వాళ్ళని ఏమిందంటే మనం 3 గంటలకల్లా కింద నుంచి ఒక వాళ్ళు సీలింగ్ పాచ్ చేసి 3 గంటలకు ఇచ్చారు. 3 గంటలకు ఇస్తే డ్యామ్ ఇక్కడ వచ్చేయిందని మనం ఒక 10 మీటర్ల ఫ్రంట్కి తీసుకొచ్చాము. తీసుకొచ్చి అక్కడి నుంచి ఏమిందంటే తిరగబడింది దాన్ని పొజిషన్, మామూలు యాక్చువల్గా దాని పొజిషన్ పెట్టాం, అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అయితే తిరగబడిపోయింది. చిన్న తిరగబడిపోయింది ఒక బార్జీ ఒక బోటు మీద ఎక్కిస్తుంది. రెండాటిని తిరగొడిసి మనం ఒక లేవుడి తీసుకొచ్చి పెట్టాం. పెట్టేసి పొద్దున్నే మనం సీలింగ్ చేసాం. ఆల్రెడీ ఇంచుమించి మనకు ఒక 20 మీటర్లు ఫ్రంట్కి తీసుకొచ్చాం. ఇప్పుడు కంటిన్యూ ఇలాగ మనం కొనసాగి మామూలుగా సాయంకాలం మనకి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ నుంచే 2 బోట్ల సహాయంతో మనం చేసాను. ఏదంటే 2 బోట్ల సహాయంతో లాక్ చేసి ఫ్రంట్కి తీసుకెళ్ళిపోతాం. ఇవాళ సాయంకాలం డిపర్స్తో ఫ్రంట్కి మీకు మామూలు ఫ్రంట్కి తీసుకొస్తాను. ఇప్పుడు మీరు రెస్క్యూ చేస్తూ ఉన్నారు, ఈ రెస్క్యూ ఎలా కొనసాగిస్తూ ఉన్నారు, దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ? ఇది మన రెస్క్యూ అంటే యాక్చువల్గా మనకి అండర్ వాటర్ టీం ఉంటుంది సార్, రెస్క్యూ టీం. వాళ్ళు అండర్ వాటర్ కిందకి వెళ్ళి వాళ్ళు సీలింగ్స్ అయ్యి యాక్చువల్గా వాళ్ళు పాస్ చేస్తారు. పాస్ చేస్తే మనం పైనుండి మనం లాక్కుని వస్తాం సార్. నీటిలో ఉన్నదని మనం ఉన్నదాన్ని బరుతూ మనం లాక్కుని వస్తాం. అంటే ఇప్పుడు పడవలను లాగడానికి మీరు ఇక్కడ ఏ విధమైనటువంటి టెక్నాలజీని కానీ దీన్ని అసలు ఏ విధమైనటువంటి వాటిని వాడుతూ ఉన్నారు? మనం ఏంటంటే మన దగ్గర 4 వెళ్ళి మామూలుగా కప్పీలు ఉంటాయి సార్, 4 పుల్లీలు కప్పీలు ఉంటాయి. ఆ కప్పీల ఆధారంతో నెక్స్ట్ ఏంటంటే మనకి రోప్స్ సీలింగ్స్ ఆధారంతో మనం చేస్తూ ఉంటాం. ఈ డీసైకిల్స్ అవి ఉపయోగించుకు మనం చేస్తూ ఉంటాం సార్. అంటే ఫైనల్గా ఇప్పుడు ఉన్నటువంటి పడవతో కాకుండా ఇంకా 2 పడవలు లోపల ఉన్నటువంటి మొత్తం పూర్తి స్థాయిలో ఈ పడవలన్నీ బయటికి రావడానికి ఇంకెంత టైం పట్టాయి? 4-5 డేస్ కంపల్సరీ పడుతుంది సార్. 4-5 డేస్ పడుతుంది. పైన ఉన్నదాన్ని మనం రేపు యాక్చువల్గా ఇది వేళ మేజ్మెంట్ దీన్ని తీసుకొచ్చేస్తాం. రేపు పైన ఉన్నదాన్ని కూడా మనం తీసుకున్న 90% పైన ఉన్నదాన్ని కూడా రేపు దాన్ని కూడా తొలగింతాం. కింద ఒక 2 ఉన్నాయి సార్. దాని కింద ఒకటి మాత్రం అయితే మేము ఆల్రెడీ మా సర్వేలో మాత్రం ఒకటి మాత్రం తగులుకుండే మమ్మల్గా ఇది ఉందండి. ఆల్రెడీ డ్యామ్కి అలా టచ్ అయిపోతుంది. ఇంకోటి చిన్నది ఉంది అంటున్నారు అవతల సైడ్. అవతల దాన్ని తప్పిస్తే కానీ కింద దాని కింద ఉన్నా లేదనేది మనకి రేపు రిజల్ట్ అది తెలుస్తుందండి. దాన్ని తప్పించినప్పుడు కింద ఉందా లేదా తెలుస్తుంది. ఆల్రెడీ నిన్న దాని కింద తప్పించాం కదా, దాని కింద ఉన్నట్టుగా మనం ఆల్రెడీ మన దాని కింద ఎక్కడ దాకా ఉంది, ఏంటి డ్యామ్ కూడా ఎంతవరకు టచ్ అయ్యి ఉంది, దాని ఎంత ఇది ఉన్నది మనం నేను చూసామండి. అబ్బులు టీం అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ని ముమ్మరం చేసి ఈరోజు సాయంత్రం కల్లా ఒక పడవను అయితే బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పని చెప్తూ ఉన్నారు. మిగిలిన 2 పడవలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక పడవ బయటకు వచ్చిన తర్వాత మిగిలిన ఆ 2 పడవలను కూడా 3-4 రోజుల్లో బయటకు తీసుకొస్తామని చెప్పని చెప్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరామ్యాన్ ఆంజనేయులతో శివకుమార్, ప్రకాశం బ్యారేజ్ నుంచి.